చైతన్య గారు, మీరు ఇక్కడ చూసిన విషయాలు చెప్పండి. ఇక్కడ మన కేవీఎన్ కాలేజ్ వెనకాల మహంతి నగర్ లో ఉన్నటువంటి జాడ అప్పారావు వీధిలో చక్కగా ఒక గ్రీన్ది అడ్డుకట్ట వేసేసి పొద్దు నుంచి పదిన్నాను. మన ఉమాశంకర్ గారు చెప్పగా వచ్చాం. ఇంకా చక్కగా మనం వచ్చేటప్పటికీ సరే పోలీసులు మన వెంకటేశ్వర గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఏం అంతా అయిపోయింది సార్, మొత్తం సర్దేశారు, తీసేసుకున్నారు, అయిపోయింది అని చెప్తున్నారు తప్ప కోయలేదని మాత్రం చెప్పట్లేదు. అంటే వాళ్ళ అంతరార్థం మార్గం, ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళకి పైనుంచి ఉండేటువంటి పొలిటికల్గా ఉండే ఇబ్బందులు, ప్రెషర్లు వాళ్ళు చూసుకోవాలి కాబట్టి మనం వాళ్ళని తప్పెట్టాం. కానీ ఇటువంటి పరిస్థితి కారణమైనటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, హిందూ వ్యతిరేక నాయకులు, వాళ్ళందరికీ కూడా ఇదే హెచ్చరికగా చెప్తున్నాం మేమంతా. మీరు 2019లో దీని ఫలితం ఖాయంగా అనుభవిస్తారు. దీన్ని ఎంత ప్రజల్లోకి, హిందువుల్లోకి తీసుకురా అంత లోతుగా మేము తీసుకెళ్ళి మీ గెలుపు 2019లో ఎంతవరకు మీ దగ్గర చేరకుండా ఉండాలో అంతవరకు మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కూడా మా వెంకటేశ్వర గారు కూడా, అయ్యా ఈ స్వేచ్ఛ సార్, మీరు ఏమో అనొద్దు ప్లీజ్, మనం దయచేసి ప్లీజ్ దయచేసి ఏమనొద్దు, మేమేం చేయట్లే కదా ఇక్కడ, మాట మాట్లాడుకోవడం తప్పనే మేమేం చేయలేం సార్. కాబట్టి ఏంటంటే మా ప్రసాద్ గారు అంతా కూడా వచ్చారు, మనం ఏం చేయలేకుండా మనం హిందువులు సహజంగా ఎప్పుడు చేసేట్టుగానే మన వాట్సాప్లో ఫేస్బుక్లో మనం ప్రచారం చేసుకుంటూ ఉన్నాం. ఇంతమంది హిందువులు విజయవాడలో ఉండి మన ఇక్కడికి వచ్చింది కేవలం 10 మంది అంటే మన అసమర్థత ఎంత బాగుంది అర్థం చేసుకోవచ్చు. ఇంకో అదృష్టం ఏంటంటే మనకి మన పోలీస్ సోదరులు కూడా వీళ్ళంతా కూడా హిందువులే కాదు. ఏంటంటే ప్రస్తుతం వాళ్ళు యూనిఫామ్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనమే అనలేము, వాళ్ళకుండే ఇబ్బంది వాళ్ళకుంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి అని చెప్పి వీటిని ఆపుకోవడానికి ఉండదు, లేకపోతే హిందువులు నానాటికి ఇక దిగజారిపోవటం తథ్యం. కాబట్టి మీరంతా కూడా ఇప్పటికైనా మేలుకోండి, నిర్మానండి, ఫేస్బుక్లో వీటిల్లో పెట్టడం కాదు, క్షేత్రస్థాయిలో వచ్చి పనిచేసే విధంగా ఉండండి అని మేము కోరుతున్నాం. చేస్తున్నాం. సో అది మిత్రులారా, ఇక్కడికి వచ్చాం మేము మన మహంతిపురంలోని జాడప్పారావు వీధిలోని 10 పైన గోమాతలను చంపడం జరిగింది. మరి పొలిటికల్ ప్రెషర్ వల్ల ఇక్కడ జలీల్ ఖాన్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అతని తాలూకా ఓట్లు పోతాయనే ఒక భయంతో మరి చంద్రబాబు నాయుడు గారి వర్గం పోలీసులను జాగ్రత్తగా దగ్గర పంపించి దగ్గరుండి ఆ గోమాతల హత్యా కాండం దగ్గరుండి జయిపిస్తున్నారు. మరి వాళ్ళు మనకు చెప్పేది ఒకటి, అంతా అయిపోయింది, ఆ బొమ్మకలు, ఆ ఎముకలు, చర్మం అంతా తీసి క్లీన్ చేయించేస్తున్నాం, మీరు వెళ్ళండి, వాళ్ళు కిడ్లీ కూడా వేసేసుకునే సమయం ఆసన్నమైంది, మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి అని చెప్పి పోలీసుల వారు మాకు సెలవివ్వడం జరిగింది. సో ఆ విధంగా కాకి బట్టలు కూడా మరి వాళ్ళు కూడా చట్టాలకి తలవంచాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వాలు చెప్పే పని వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు కూడా చట్టానికి మరి ఏమీ చేయలేక మరి ఏమనాలి ఆ వర్డ్ నాకు తెలీదు. మరి ఆ విధంగా ఈ గోహత్యలు అనేది విజయవాడలో జరుగుతున్నాయి. అంతటికీ కారణం ఒకటే మిత్రులారా, హిందూ సమాజంలో ఐక్యత లేకపోవడము, ఓట్లు కులాలుగా విడిపోవడం వలన మరి బాబు గారు, జగన్ వంటి నాయకుల యొక్క నాటకాలు నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో. సో మనందరూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు పౌరుషం ఉంటే కనుక వచ్చే 2019 ఎన్నికల్లో మీ యొక్క సత్తాను ఖచ్చితంగా చాటి చూపించి హిందూ సమాజాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ ఉదయాన్నే మీరు ఇండోనేషియాలో కూడా చూడడం జరిగింది, ఇండోనేషియాలోని పక్కనే మసీదులను చూసిన సౌండ్ని కోసం ఒక మహిళ కంప్లైంట్ చేస్తే మరి ఆ మహిళని తీసుకెళ్ళి లోపల వేయడం జరిగింది. ఇండోనేషియా మరి 98% ముస్లిమ్స్ ఉన్న దేశం, మరిది ఆ దేశంలోని అత్యధిక జనాభా ఉంటే ఏమవుతుంది అనేది మనకు ఒక గుణపాఠంగా మనం తీసుకోవాలి. మరి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ధర్మం కోసం ముందుకొచ్చినటువంటి ఈ బ్రాహ్మణోత్తరం అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తూ వారిని మీకు పరిచయం చేస్తాను. గురుగారు, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు పద్మనాభ శర్మ, విద్యాధరపురం కామకోటిపురంలో ఉంటాను, వైదిక వృత్తిలోనే ఉంటాను. వైదిక వృత్తి చేస్తూ ధర్మాన్ని ఒక పక్కన ఆలయాల్లో కాపాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేయడానికి వచ్చిన ఆయన చూసి మిగిలిన హిందూ సమాజం సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రసాద్ గారు, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు ప్రసాద్ అండి, నేను మదనగర్లో ఉంటాను. జరిగే దారుణం అంటే మేము ఆకలి పోయినందుకు చాలా బాధపడుతున్నాను, స్టార్టింగ్ అందరూ సిగ్గుపడాల్సిందిగా నేను కోరుతున్నాను. అంతకంటే నేను చెప్పేది విజయవాడలో ఉంది కూడా. గురుగారు, మీ పరిచయం. నమస్కారం అండి, నా పేరు హర్ష శర్మ, నేను సింగనగర్ నుంచి వచ్చాను. ఈ విషయం తెలిసి ఎంతో బాధతో ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ పోలీసులే దాన్ని అధికారికంగా కొమ్ము కాస్తూ ఇంతటి ఇదిని జరిపించడంతో ఇక విస్తుపోవలసింది తప్పితే ఇంకా వేరే ఏది చేయలేక వాళ్లే ఇలా ఉండి నడిపించడంతో ఇక మన బలం కూడా సరిపోక ఇలా తిరుగుముఖం పట్టవలసి వచ్చింది. ఇటువంటివన్నీ కూడా మన గుణపాఠంగా నేర్చుకుని అందరూ కూడా సమైక్యంగా ముందుకు రావాలని కోరుకుంటూ నమస్కారం అండి. శర్మగారు మన చైతన్య గారు అన్నగారు వారు
వారు పౌరోహిత్య వృత్తిలో ఉండి వారు గుడిలో ఆలయాల్లో పనిచేస్తూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడానికి వచ్చారు. ఈ బ్రాహ్మణోత్సవాలు అందరినీ చూసి మిగిలిన సమాజం మరి చక్కటి ఆస్ట్రిచ్ కోడుల్లాగా ఎవరి కాళ్ళు వాళ్ళ పరుపుల కింద తలకాయలు పెట్టి పడుకోవాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తూ, మీరందరూ అట్లాగే పడుకొని హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తూ మీ ఇంట్లో ఉండండి. భూమాతలు అలా చంపుతూనే ఉంటారు, ఈ సమాజానికి సిగ్గు రాదనేది మా అభిప్రాయం. ఈ సమాజానికి ఇంకో 10-15 ఏళ్ళలో చావు కోసం ఎదురు చూడండి. 10 ఏళ్ళలో మీరు అందరూ చచ్చిపోవడానికి సంసిద్ధంగా ఉండాలి. సో మీ ఆస్తులు మీ ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే కనుక మీ వారసులకు రాసేసి మరో 10 ఏళ్ళలో ఈ దేశంలో చావడానికి సంసిద్ధంగా ఉండండి. అక్కడ దూరంగా కనపడుతున్న కొండ దగ్గరే అక్కడ కోత కార్యక్రమం జరుగుతుంది. ఆకుపచ్చడి జూమ్ అవ్వదండి, ఫేస్బుక్లో జూమ్ అవ్వదు, అవుతుందా? ఓకే. సో దూరంగా అక్కడ కనిపిస్తుంది మీకు డేరా, ఆ డేరా వెనకాతలే గోమాతల హత్య జరుగుతుంది. సో ఇవాళ మనకు తెలిసి 10 ఆవుల్ని చంపారు. మరి ఈ 10 రోజులు, ఈ 9 రోజులు, 8 రోజులు చేస్తారు, మరి 2 రోజులు ఎన్ని ఆవులు చేస్తారో తెలీదు. మీ ఆస్తిపాస్తులన్నీ కూడా మీ వారసులకు రాసేసి మరో 10-15 ఏళ్ళలో చావడానికి సంసిద్ధంగా ఉండమని హిందూ సమాజానికి పిలుపునిస్తున్నాము. మీ వారసులు కూడా బతికుండరని మన సోదరులు కూడా చెప్తున్నారు. సో ఇది గ్రౌండ్ రిపోర్ట్. బాధాకరమైన విషయం, గోమాతలను రక్షించలేకపోతున్నాం. సంఖ్యాబలం లేకపోవడం వల్లనే మరి మేము గోమాతలను కాపాడలేకపోతున్నాం. చూస్తున్నారు మీరు, మరిన్ని అప్డేట్స్ తోటి మీకు మళ్ళీ తర్వాత విషయాలు తెలియజేస్తాం. నమస్తే, వందే గోమాతరం.